हेलो गाइस, ఈ రోజు నేను మీకు రిమోట్ సింక్రనైజేషన్ అనేది ఎలా చేయాలనే చూపిస్తాను. ఇప్పుడు చూస్తే ఇది టీవీ రిమోట్, ఇది సెటప్ బాక్స్ రిమోట్. ఓకే, సో దీంట్లో ఇక్కడ మీరు సెటప్ బాక్స్ రిమోట్ లో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ టీవీ బటన్స్ అని ఇచ్చారు కొన్ని ఆప్షన్స్. ఓకే, కనిపిస్తుంది కదా, ఇక్కడ పవర్ బటన్, కస్టమర్, వాల్యూమ్ ప్లస్ మైనస్, టీవీ ఏవి బటన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ బటన్స్లో మీరు ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ పవర్ బటన్ ఉంది, ఈ పవర్ బటన్ని ఈ పవర్ బటన్తో సింక్రనైజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ వాల్యూమ్ బటన్ ఉంది, లేకపోతే ఛానల్ ప్లస్ మైనస్ ఉంది, ఇది కావాలి, ఇది కావాలి, ఇది, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇక్కడ ఈ వాల్యూమ్ బటన్స్తో సింక్రనైజ్ చేసుకోవచ్చు. అలాగే టీవీ ఏవీ బటన్ ఉంది. అలాగే మీరు ఇన్పుట్ ఏది కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇది ఇప్పుడు ఈ టీవీ రిమోట్లో ఉన్న ఫ్రీక్వెన్సీని సెటప్ బాక్స్ రిమోట్ ఫ్రీక్వెన్సీకి సెట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సెట్ చేయాలంటే ఫస్ట్ మీరు సెట్ బటన్, ఇక్కడ మీకు బటన్ కనిపిస్తుంది కదా సెట్ బటన్ అని, దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసినప్పుడు లైట్ వెలుగుద్ది, ఆ లైట్ కూడా స్టార్టింగ్ లైట్ వెలుగుద్ది. ఒకసారి ఆన్ అయిన తర్వాత ఈ లైట్ అనేది, బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ప్రెస్ చేస్తాను, బ్రైట్నెస్ పెరిగింది కదా. ఇప్పుడు వాల్యూమ్ బటన్ మైనస్ సెట్ చేయాలంటే ఇప్పుడు రెండు రిమోట్లు ఇలా ప్యారలల్గా, ఈ ఎల్ఈడీల బల్బు, ఈ బల్బు రెండు పక్క పక్కన పెట్టాలి. ఓకేనా, మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత వాల్యూమ్ మైనస్, అలాగే పవర్ బటన్. బ్లింక్ అవడం ఆగిపోయింది. ఓకేనా, ఇప్పుడు సెట్ బటన్ నొక్కినప్పుడు బ్రైట్నెస్ పెరిగిన తర్వాత ఏదైతే బటన్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో సెట్ చేయడానికి, అది బటన్ ప్రెస్ చేయండి. తర్వాత ఈ రిమోట్లో పవర్ బటన్ని ప్రెస్ చేయండి, ప్రెస్ చేసి ఉంచండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి సిగ్నల్ తీసుకోగానే ఈ బ్లింకింగ్ అనేది ఆగిపోతుంది ఈ బల్బులో. అప్పుడు ఏమవుతుంది అంటే బ్లింకింగ్ ఆగిందంటే ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ సెట్ అయిపోయినట్టు. ఇప్పుడు నేను ఇప్పుడు చూస్తే ఈ బటన్ ప్రెస్ చేస్తుంటే తీసుకుంటుంది, ఆటోమేటిక్గా టీవీ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు మిగతా అన్ని బటన్స్కి కూడా సెట్ చేసుకోండి. ఓకేనా గాయస్, ఈరోజు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.